మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పేరు స్వతంత్రోత్సవం. ఈ పాఠంలో ఉన్న దేశభక్తి గీతాన్ని ముందు నేర్చుకుందాం. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిల్లాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిల్లాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి స్వతంత్ర భారత జయ పతాకను సోదరులారా మ్రొక్కండి. సోదరులారా మ్రొక్కండి. మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి స్వతంత్ర భారత జయ పతాకను సోదరులారా మ్రొక్కండి. సోదరులారా మ్రొక్కండి. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిల్లాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. నెత్తురులోచిన సత్తువలోచిన పిశాచ దాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనింపగా స్వతంత్ర శంఖాలూదండి. నెత్తురులోచిన సత్తువలోచిన పిశాచ దాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనింపగా స్వతంత్ర శంఖాలూదండి. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిల్లాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. పోరుల బ్రందిన కారుల కొందిన స్వతంత్ర యోధుల స్మరించుకుంటూ ముదశ్రుతర్పణ హృదంబుజార్పణ సోదరులారా చేయండి. పోరుల బ్రందిన కారుల కొందిన స్వతంత్ర యోధుల స్మరించుకుంటూ ముదశ్రుతర్పణ హృదంబుజార్పణ సోదరులారా చేయండి. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిల్లాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. అమోఘ శక్తుల సమీకరించుక సమస్త భారత సమైక్యమించుక హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి. అమోఘ శక్తుల సమీకరించుక సమస్త భారత సమైక్యమించుక హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. లాల్ ఖిల్లాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనమెగిరింది. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది. గేయాన్ని నేర్చుకున్నాం కదా, ఇప్పుడు దీనికి భావం ఏంటో తెలుసుకుందాం. వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి బానిసత్వంలో గడిపిన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆనాటి రాత్రి అనగా 1947 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన గౌతమి కోకిల అనే బిరుదు కలిగిన శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత విజయాన్ని చాటండి అని రచించిన గేయం ఇది. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది.
లాల్ ఖిల్లాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనం మిగిలింది. దీని అర్థం ఏంటంటే పవిత్ర భారతమాతకు జయము, స్వతంత్రోత్సవం సంబరాలు దేశాన్నంతటిని విస్తరించాయి, లాల్ ఖిల్లా అంటే ఎర్రని కోటపై అశోక చక్రం కలిగిన మన మూడు రంగుల జెండా ఎగిరింది అని అర్థం. తర్వాత మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి స్వతంత్ర భారత జయపతాకను సోదరులారా మ్రొక్కండి. దీని అర్థం ఏంటంటే గతాన్ని మర్చిపోయి మతాలకు అతీతంగా ద్వేషాన్ని రోషాన్ని వదిలిపెట్టి మన భారత జయపతాకానికి అంటే మన జాతీయ జెండాకు మ్రొక్కండి అని అర్థం. తర్వాత నెత్తురులోడ్చిన సత్తువలూడ్చిన పిశాచ దాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనింపగా స్వతంత్ర శంఖాలూదండి. దీని అర్థం ఏంటంటే బ్రిటిష్ వారు మన నాయకుల రక్తాన్ని పీల్చి శక్తిహీనులుగా తయారు చేశారు. అటువంటి బ్రిటిష్ పిశాచుల నుండి విముక్తి కలిగిందని ప్రపంచమంతా ప్రతిధ్వనించేలాగా చాటు చెప్తూ స్వతంత్ర శంఖాలు ఊదండి అని అర్థం. తర్వాత పోరుల మ్రందిన కారుల కుందిన స్వతంత్ర యోధుల స్మరించుకుంటూ ముదశ్రుతర్పణ హృదంబుజార్పణ సోదరులారా చేయండి. అంటే పోరాటంలో జైలుకు వెళ్ళి జైళ్లలో మగ్గి స్వతంత్ర పోరాటం చేసిన యోధులను తలుచుకొని వాళ్లకు ఆనంద భాష్పాలను అర్పిస్తూ వాళ్లకు ఆ ఆనంద భాష్పాలను తర్పణగా వదిలి సోదరులారా ఇలా చేయండి అని దాని అర్థం. తర్వాత అమోఘ శక్తుల సమీకరించుక సమస్త భారత సమైక్యమెంచుక హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి. అంటే మనకున్న అమోఘమైన శక్తులను సమీకరించుకోవాలి. హిమాద్రి మొదలు అంటే కాశ్మీర్ నుండి కుమారి వరకు అంటే కన్యాకుమారి వరకు భారతీయులంతా ఐకమత్యంతో ఈ భారత విజయాన్ని చాటి చెప్తూ పాడాలి అని అర్థం. ఇప్పుడు వీటికి సంబంధించిన అభ్యాసాలను చూద్దాం. ఈ గేయాన్ని మీరు కూడా రాగంతో పాడడం నేర్చుకోండి. అలాగే ఈ పాఠానికి స్వతంత్రోత్సవం అనే పేరు సరైనదో కాదో, అవును అంటే ఎందుకు అవును, కాదు అంటే ఎందుకు కాదో మీ సొంత మాటల్లో రాయండి. ఈ పాఠంలో కవి భారత విజయాన్ని కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు పాడండి అని అన్నారు కదా, ఎందుకై ఉంటుందో ఊహించి రాయండి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఇక్కడ ఈ వాక్యాలు ఉన్నాయి కదా, పాఠంలోని గేయం ఆధారంగా వీటిని వరుస క్రమంలో మనం రాయాలి. ఇవి తారుమారయ్యి ఉన్నాయి. చూడండి, సోదరులారా మ్రొక్కండి, మతం తలపక గతం తడవక, స్వతంత్ర భారత జయ పతాకను ద్వేషం రోషం సకలం మరచి. ఇందులో మొదట వచ్చిన వాక్యం ఏది, మతం తలపక గతం తడవక. మతం తలపక గతం తలపక గతం తడవక. గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి. ద్వేషం రోషం సకలం మరచి. తర్వాత ఈ వాక్యం వస్తుంది, స్వతంత్ర భారత జయ పతాకను స్వతంత్ర భారత జయ పతాకను సోదరులారా మ్రొక్కండి. సోదరులారా మ్రొక్కండి. మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి స్వతంత్ర భారత జయ పతాకను సోదరులారా మ్రొక్కండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.